హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇన్ని రోజులు వీడియో తీయడానికి ఏమైందంటే మొబైల్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందుకని తీయలేకపోయాను. అదిగాక నాకు వచ్చేసి కొంచెం కోల్డ్, అందుకని కొంచెం డల్గా ఉన్నాను. ఏమనుకోకండి. ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తున్నాను, చూడండి. ఇంతకుముందు కూడా మీరు చూసే ఉంటారు, కాకపోతే అది వచ్చేసి తెల్లగా రావడానికి, ఇది వచ్చేసి మొహం మీద మచ్చలు ఉంటాయి కదండి, ఆ మచ్చలు అనేవి పోవటానికి పింపుల్స్ అయినా కానీ, మచ్చలైనా, పింపుల్స్ వచ్చినాక మచ్చలు వస్తాయి కదా, అవైనా కానీ రిమూవ్ అవ్వడానికి. ఇప్పుడు వచ్చేసి చూపిస్తా, చూడండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం పసుపు కొంచెం తీసుకోండి. పసుపు అనేది యాంటీబయాటిక్, మనకి దేనికైనా యూస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెరుగు, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ లేదా మీకు ఎంత కావాలంటే అంత, పేస్ట్కి సరిపోయేంత. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ శనగపిండి, అంటే బేషన్ అంటారు కదండి, ఆ పిండి ఒక స్పూన్. ఇది బాగా మిక్స్ చేయాలి. మనకి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూపిస్తాను, ఇది బాగా మిక్స్ అవ్వాలి, ఎందుకంటే ఈ శనగపిండిలో కొంచెం ఉండలుండలా కట్టాయి కాబట్టి ఆ ఉండలు కూడా లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నాకైతే మీరు ఎలా ఉన్నారో చెప్పండి కామెంట్స్లో. నేనైతే మీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఇలా కలుపుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అలోవెరా. మీకు అలోవెరా చెట్లు ఉన్నా కానీ ఆ గుజ్జు అనేది తీసేసుకోండి, నాకైతే ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి నేను వచ్చేసి కొంచెం జెల్ తీసుకుంటున్నాను. ఇది ఒక స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర అలోవెరా మట్టలు ఉంటాయి కదా చెట్లు, అదే కలమంద చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్లు ఉన్నా కానీ వాటి గుజ్జు అనేది తీసుకోండి. జల్లాగా ఇలా జల్లాగా ఉంటే చాలు, వాటి గుజ్జు అనేది తీసుకొని అది ఇంకా ఏ ప్రోడక్ట్స్ కలిపి లేకుండా ఉంటుంది కాబట్టి అదైతే తీసుకోండి, మీకు అవైలబుల్గా ఉంటే, నాకైతే లేదు కాబట్టి, బట్ అందుకని ఇది తీసుకున్నాను. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా ఏది మంచి ట్రిప్ ఏది మంచి ట్రిప్ కాదు అనేది తెలిసేది. ఇలా బాగా కలిసి ఆ జెల్ అనేది ఈ మిశ్రమంలో కలిసిపోయేలాగా ఉండాలి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ నైట్ స్నానం చేసే ముందు తీసుకోవాలి, ఒక 15 నిమిషాల ముందు. వీక్ నెలకు వచ్చేసి ఒక 3 టైమ్స్ తీసుకోండి, మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. నెలకి 3 టైమ్స్ ఇలా ఉండాలి ఫ్రెండ్స్, చూడండి. ఒక
ओके फ्रेंड्स लक्ष्मी विजय व्लॉग्स लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेसुकोंडी मर्चिपोकुंडा कमेंट्स अयिते चेयंडी प्लीज फ्रेंड्स सब्सक्राइब चेसुकोंडी मीरु नन्नु अभिमानिस्तुन्नंदुकु चाला चाला थैंक्स थैंक यू सो मच फ्रेंड्स इंगो चूडंडी इला अप्लाई चेसुकोवाली स्नानं चेसे मुंदु फ्रेंड्स इला चेसुकुंटे मीकु मंचि रिजल्ट अयिते वस्तदि మీ కాడ ఒక అలా పసుపు కొమ్ములు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ కొమ్ముల పసుపు ఉన్నా కానీ అది తీసుకోండి అదైతే మంచిది ఈ పసుపు అనేది కొంచెం ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు కదా ఏవేవో కలర్స్ ఎక్కువ వేసి చేస్తారు కాబట్టి లేకపోతేనేమో చందనం ఉంటుంది కదండి పసుపు చందనం అది ఉన్నా కానీ యూజ్ చేయండి ఇలా ఫేస్కి అప్లై చేసుకోవాలి ఫాస్ట్ మీకు అప్లై చేసుకొని ఇలా రుద్దుకోండి ఫ్రెండ్స్ మీకు అవాంఛిత రోమాలు ఉన్నా కానీ పోతాయి ఫ్రెండ్స్ కానీ ఇక్కడ కనురెప్పల కాడ జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఇక్కడ వచ్చేసి కనురెప్పల కాడ పైన కనుబొమ్మల కాడ జాగ్రత్తగా అప్లై చేసుకోండి కనీసం ఒక 15 20 నిమిషస్ వరకు ఉండాలి ఫ్రెండ్స్ గో ఫ్రెండ్స్ ఇలా కలర్ కూడా వస్తారు అందుకని నేను హెయిర్స్ కి మెడకి అండ్ చేతులకు కూడా ఇక్కడ వరకు రాసుకున్నాను ఎందుకంటే అవంతిక రోమాలనేవి రిమూవ్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడ రాసుకోలేదు అందుకని ఇక్కడ చేతులకు ఇలా రాసుకున్నాను ఇది ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ మాత్రం ఆరబెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాం ఆరిపోయినాక ఇంకో ఫ్రెండ్స్ నేను ఫేస్ ప్యాక్ ఆరిపోయి లోపు ఇదిగో మీకు చూపిస్తా చూడండి గులాబీ చెట్టు ఇంతకు ముందు చూపించాను కదా ఇక్కడ వచ్చేసి పూలు పూసాయి అయిపోయాయి ఇదిగో ఇక్కడ చూడండి ఇప్పుడు మొగ్గలు బాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూసారు కదా ఆరిపోయి ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అంటే ప్యాకింగ్ బట్టి ఇలా ఆరిపోయి ఇదిగో రాలి కూడా పోతుంది ఫ్రెండ్స్ నాకు చూడండి ఇప్పుడు వాటర్ తో కడుక్కొని వస్తాను చల్ల నీటితో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అంటే ఒకేసారి తెల్లగా అయితే రాదు ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి న్యాచురల్ ట్రిప్ కాబట్టి నిదానంగా స్టెప్ బై స్టెప్ గ్లో అనేది మీకు వస్తది పింపుల్స్ గాని మచ్చలు గాని ఇవన్నీ పోతాయి నిదానంగా చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఫేస్ ప్యాక్ చూసారు కదా నా ఫేస్ కి వేసుకున్నాను నేనైతే చేతులకి గాను ఇలా చూసి చూపించినట్టే వేసుకోలేదు నా ఫేస్ కి వేసుకునే కదా మీకు చూపించేది నిజంగా ఫ్రెండ్స్ ఇదైతే మీకు చాలా చాలా యూస్ఫుల్ అయింది అది నాకు తెలుసు మీకు కూడా చెప్పాలని ఇలా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే మొహానికి అయితే ఏమీ రాసుకోలేదు జస్ట్ క్రీమ్ అసమంటిది కూడా రాసుకోలేదు చూడండి ఇదే ఫేస్ చూసారు కదా ఇందాక అప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోక ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కొంచెం అయితే పర్వాలేదు నాకైతే అర్థమైంది ఒకేసారి తెల్లగా వచ్చే ట్రిప్ అది మనకి యూస్ అవ్వదు దానివల్ల ఏదో ఒక సైడ్ ఇఫెక్షన్స్ అయితే వస్తాయి అందుకని మనం ఎప్పుడైనా న్యాచురల్గా ఉన్నదే యూజ్ చేసుకోవాలి కాబట్టి ఒకేసారి అయితే ఎవరికి డిఫరెంట్ అయితే తెలియదు నిదానంగా పని చేసేదైతేనే మీకు యూస్ఫుల్ అయ్యింది తెలుసా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా అయితే నేనైతే ఇలా వచ్చేసాను నాకైతే నచ్చేసింది అమ్మ పిచ్చ పిచ్చగా మీకు కూడా ఇలా కావాలి అనుకుంటే ట్రై చేయండి నెలకు వచ్చేసి 3 times నైట్ స్నానం చేసేటప్పుడు అప్లై చేసుకొని 20 మినిట్స్ మాత్రం
స్నానం చేసే ముందు ఎప్పుడైనా కావచ్చు, నా స్టిక్కర్ అయితే పోయింది ఫ్రెండ్స్. స్నానం చేసే ముందు ఎప్పుడైనా కావచ్చు, ఒక 20 మినిట్స్ లేదా 50 మినిట్స్ మనకు ఆరిపోద్ది కదా, అలాంటి టైంలో మీరు రాసుకొని ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లక్ష్మీ విజయ వ్లాగ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.